హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఇప్పటి వరకు అనగా 150,000 రూపాయలు డబ్బులైతే రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. అయితే 99,999 రుణాలు అయితే మాఫీ చేయడం జరిగింది. అయితే ఇక ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి, అసలు డబ్బులు పడతాయా లేదా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా వీరందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నట్టు ఒక అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిందన్నమాట. కలెక్టర్లు దీనిపైన సీరియస్ కసరత్తు కూడా చేస్తున్నారు. ఆ వివరాలు కూడా క్లియర్ గా తెలుసుకుందాం అండి. మనం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ పైన నొక్కండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద అయితే 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే మంత్రి హరీష్ రావు గతంలో 150,000 వరకు రుణాలు తీసుకున్న వారందరికీ కూడా రుణాలు అయితే మాఫీ డబ్బులు జమ అవుతుందని సిద్దిపేట సభలో కీలక ప్రకటన కూడా చేశారు. దాంతోపాటు 120,000 రూపాయలు తీసుకున్న వారు కూడా జమ అయిందని చెప్పేసి స్వయంగా చెప్పారు. అయితే కేవలం మనకు 100,000 రూపాయలలోపు అంటే 99,999 రూపాయలు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే రుణాలు అయితే మాఫీ చేసింది అనమాట. ఇందులో చాలా మంది రైతులు ఆ రుణాలు అయితే డబ్బులు పడలేదు, చాలా మంది రైతు రుణమాఫీ అయితే దూరంగా ఉన్నారు. అవకాశం ఉండి రైతు రుణమాఫీ అయితే కాలేదని చెప్పేసి కష్టాలు ఇబ్బందులు అవ్వదు అంటున్నారు. నేపథ్యంలో 150,000 రూపాయలు ఏదైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని గతంలో కూడా చెప్పారు. కానీ అనుకోకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో వచ్చింది. అయితే రైతుల్లో ఒక టెన్షన్ అయితే వాతావరణం నెలకొందన్నమాట. అసలు రైతు రుణాల ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది, ఇప్పటికైతే ఆగిపోదు అని చెప్పేసి సమస్యలను పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అయితే తెలియజేశారు. ఇది సాక్షి పేపర్లో రావడం జరిగింది. అయితే ఈ సిద్దిపేట రూరల్లో ఒకసారి చూసుకున్నట్లయితే చాలా మంది రుణమాఫీకి సంబంధించి ఎంతమందికి వేశారు, ఎన్ని వేల మందికి వేశారు, ఇంకా ఎంతమందికి డబ్బులు వేయబోతున్నారు కూడా క్లియర్ అయితే చెప్పారన్నమాట. 1,72,592 మంది రైతులకు 1,320 కోట్ల రూపాయలు అయితే మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 90,471 మంది ఖాతాలో 496.4 కోట్లు అయితే జమ చేశామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మిగతా ఇతరత్ర బ్యాంకుల్లో సుమారు 10,272 మంది అకౌంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల 25 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, అవి కూడా వేగంగా అందజేయాలని బ్యాంకర్లకు కలెక్టర్లు అయితే ఆదేశించారనమాట. సో ఎన్నికలు కూడా ఉన్నా కానీ వీరందరికీ కూడా సమస్యలున్న ఏదైతే 100,000 రూపాయల రుణాలు తీసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాని కాదు, రాష్ట్ర వ్యాప్తం 33 జిల్లాల్లో అయితే ఇదే పరిస్థితి. కాబట్టి మిగతా వారికి కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట. తెలంగాణలో తాజాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్క రైతులను గ్రూపులో వినిపించి వారి ఖాతాలో అయితే పెండింగ్ డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట. కొంతమందికి డబ్బులు వచ్చి కూడా ఖాతాలో పడకుండా నిలిచిపోయి బ్యాంకర్లు అటువంటి ఖాతాను గుర్తిస్తున్నారు. వారందరికీ కూడా డబ్బులను అయితే ఈరోజు జమ కాబోతున్నాయి అన్నమాట. సో అప్డేట్ అయితే ఇచ్చారు. రైతు రుణమాఫీ నిరంతర ప్రక్రియ, కలెక్టర్ల ద్వారానే ఆదేశాలు వచ్చాయి కాబట్టి రైతులందరూ డౌట్ అయితే పడకండి. సో ఇది రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్. వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.